స్వామియే శన్వయప్ప మిత్రులందరూ నమస్కారం నా పేరు బాబినాయుడు మాది కోనసీమ రోజులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిని చూస్తుంటే సిగ్గుపడాలా లేదా గర్వపడాలా లేదా బాధపడాలా జాలి పడాలా అనేది అర్థం కాని విషయం ఎందుకంటే అభివృద్ధి బాటలో ప్రయాణించాల్సిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు అభివృద్ధి లేకుండా ఏటు దారి ప్రయాణం ఏటెళ్తుంది అన్నది కూడా అర్థం లేని విధంగా రాష్ట్ర పరిస్థితి అయితే ఉంది ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు నిజంగా ఎవరైనా అడుగుతుంటే రాజధాని మీ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున భారతదేశంలో రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది నేరస్తులో పాలిస్తున్న రాష్ట్రంగా కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉండటం జరిగింది ముద్దాయిలు మంత్రులైనటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు ముద్దాయి కోర్టు వాయిదాలకు ప్రజల సొమ్ము చేసే ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కోల్చడాలు తప్ప కట్టడాలు లేనటువంటి రాష్ట్రం కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వ ఆస్తులను తాగడి పెట్టి ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందండి ఈ రోజున భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవచ్చు చట్ట సభల్లో బూతులు మాట్లాడే ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే గుంతలు తప్ప రోడ్లు లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కూడా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అప్పులు తప్ప అభివృద్ధి లేని రాష్ట్రం కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్పుకోవచ్చు దేవుడు డబ్బులు దేవుడు తాళ నెలలు అమ్ముకునే ప్రభుత్వం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విలువలు వలవలు విలిచి వ్యాపారం చేసే మీడియాలు ఏకైక ఉన్న రాష్ట్రం ఏకైక ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవచ్చు ఎందుకంటే విలువలు అనేవి లేకుండా ఈ రాష్ట్రం ఉందండి ఎక్కడ కూడా మరీ ఘోరవంగా ఉంది పనికి మనల్ని డిబేట్లు పెట్టి సన్నాసుల్ని పోనబోకులని సెలబ్రేట్లు చేసే మీడియాలు ఈ రాష్ట్రానికి కొమ్ము కాస్తూ నిజంగా రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్తాయనేది అర్థం లేకుండా ఉన్నటువంటి విషయాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో చూడవచ్చు ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఎక్కడ మీడియాలో చూపించరు నిజంగా జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి ఎక్కడ మీడియాలో మాట్లాడరు నిజంగా రైతులు పడుతున్న సమస్యల గురించి ఎక్కడ కూడా మీడియాలో మాట్లాడరు నిజంగా ఈ రాజకీయ నాయకుడు తిట్టుకున్నాడు ఆ తిట్టుకున్నాడు అని చెప్పి వాళ్ళని హైలైట్ చేస్తూ చూపించడమే తప్ప ఈ మీడియాలో ఎక్కడ కూడా సరిగ్గా పనిచేయని దుస్థితి మన ఆంధ్రప్రదేశ్లో నెలకొందని చెప్పి మనం సగర్వంగా తెలియజేయచ్చు నేరస్తులు వెనకేసుకొచ్చే సన్నాసులు లాగా ఉన్నటువంటి రాష్ట్రం ఈ ఏకైక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగా దానం చేసేవాడిని దుష్టుడి కింద దోచుకు తినేవాడిని దేవుడి కింద ఫీల్ అయ్యే గ్రామసింహాలు ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవచ్చు పరిపాలన వదిలేసి సినిమా టికెట్లు చేపలు మాంసాలు అమ్ముకునే ప్రభుత్వం ఉన్న ఏకైక రాష్ట్రం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవాలి తప్ప అంతకుమించి మనం చెప్పుకోవడానికి కూడా ఈ రాష్ట్రంలో ఏమీ లేదు ప్రశ్నించే వాడిపై తప్పుడు కేసులు పెట్టి భజన చేసేవాడికి మంత్రి పదవులు ఇంకా వగేర వగేర పదవులు ఇచ్చి కట్టబెట్టే రాష్ట్రం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు చూడవచ్చు దీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దుస్థితి కింద మనం చెప్పుకోవచ్చు సన్నాసులు బోకులు నిజంగా చెప్పుకోవాలంటే స్వామిశం ఎవరైతే దౌర్జన్యాలు దాళ్ళు వ్యక్తిగత దుశ్చర్యలకు పోల్పడతారో ఆ గ్రామ గ్రామసింహాలని ప్రచార వ్యవస్థ కింద వాడుకుని వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి రాష్ట్రం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవ్వాలి అంటే ప్రజలు మారాలి ప్రజలు మారి నిజంగా జరుగుతున్న ఈ దాడులు కానీ ఇవన్నీ చూసి రాబోయే కాలంలో నిజాయితీ పరుని ఎన్నుకుంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది తప్ప ఇటువంటి వ్యక్తులను ఎన్నుకొని నేరస్తులకి కొమ్ము కాస్తూ లేదా ఆ స్వాములు నీ స్వాములు తిట్టుకుని నేను నాళ్ళు తిట్టుకుని ఈ నిజంగా అస్తవ్యస్తం చేస్తున్న వ్యవస్థని మళ్ళీ కొనసాగిస్తే మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్ అన్నది మరో ఆఫ్ఘనిస్తాన్లో మారే వ్యవస్థ అయితే ఇక్కడ ఉంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఏ ఫ్లైట్లు ఎక్కి పారిపోవాలి లేదా దారులు చూసుకుని దుక్కుని దోఖోలో భయపడే పరిస్థితిని తీసుకురావద్దని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ఒకటే తెలియజేస్తున్న దయచేసి ప్రజలందరూ రాబోయే కాలంలో నిజాయితీ పనులు లేనుకోండి నీతి నిజాయితీకి నిలవెత్తున నిదర్శనం జనసేన అని పవన్ కళ్యాణ్ గారిని సగర్వంగా చెప్తాం ఎందుకంటే అతని మీద ఇప్పటివరకు అవినీతి మచ్చలేదు ఎటువంటి కేసులు లేవు అతను కొన్నంతలో పది మందికి సాయం చేసే మంచి గుణం ఉన్న వ్యక్తి జనసేన అని పవన్ కళ్యాణ్ గారు కాబోయే రోజుల్లో నిజంగా ప్రజలందరూ దయచేసి మారి మన బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ బాగుండాలన్నా మన భావితరాల భవిష్యత్తు బాగుండాలన్నా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే నిజంగా రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో సాగుతుందని గర్వంగా చెప్పుకోవచ్చు దయచేసి మిత్రులందరూ గమనించి ఇప్పుడు పెరుగుతున్న ఛార్జీలు కావచ్చు రేట్లు కావచ్చు మనం సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి దయచేసి అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నా ఇప్పటికైనా దయచేసి నీతి నిజాయితీకి నిలబెత్తిన దర్శనమైన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కోటేయండి సగర్వంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో నడిపించండి అంటే తెలియజేస్తూ జై జనసేన జై భీమ్ జై హేంద్